నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయింది. ఇటీవల పొదలకూరు మండలం చాటగుట్ట కొవ్వూరు మండలం గుమ్మళ్ళదిబ్బ గ్రామంలో పెద్ద సంఖ్యలో కోళ్లు మృతి చెందాయి. మృతి చెందిన కోళ్లను భోపాల్లో ల్యాబ్కి పంపగా కోళ్ల మృతికి బర్డ్ ఫ్లూ కారణమని నిర్ధారించారు. బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో పశుసంవర్ధక శాఖ అధికారులతో కలెక్టర్ అత్యవసర సమావేశం నిర్వహించారు. బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ హరినారాయణ్ అధికారులను ఆదేశించారు. బర్డ్ ఫ్లూ కారణంగా కోళ్లు మృతి చెందిన ప్రాంతం నుంచి 1 కిలోమీటర్ దూరం వరకు 3 నెలల పాటు చికెన్ షాపులు మూసివేయాలంటూ కలెక్టర్ ఆదేశించారు. మృతి చెందిన కోళ్లను భూమిలో పాతిపెట్టి గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. మనకి పొదలకూరు మండలంలోని చాటగుట్ల అనే పంచాయతీలో ఉన్న కోళ్ల ఫారంలో ఎక్కువ నంబర్ ఆఫ్ బర్డ్స్ చనిపోవడంతో వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్ళు వెంటనే అప్రమత్తమై వాళ్ళ శాంపుల్స్ని బర్డ్ శాంపుల్స్ని భోపాల్కి ల్యాబ్ టెస్టింగ్ పంపించడం జరిగింది. ల్యాబ్ టెస్టింగ్ రిపోర్ట్ అంతా నిన్ననే మనకి జిల్లాకు రావడం జరిగింది. రిపోర్ట్లో మనకి ఇది ఇన్ఫ్లుయెంజా, ఈవిన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ అని H5N1 వైరస్గా డిక్లేర్ అయింది. వెంటనే కలెక్టర్ గారు నిన్న అత్యవసర సమావేశం పెట్టారు. దీంట్లో ఆల్ డిపార్ట్మెంట్స్, ముఖ్యంగా మనకి వెటర్నరీ, హెల్త్, పంచాయత్రాజు అండ్ పోలీస్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరితోటి కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టారు కలెక్టర్ గారు. పెట్టి నన్ను ఇక్కడ డిపిఓగా ఈ పొదలకూరు మండలానికి పంపించడం జరిగింది. ఈరోజు ఇమీడియట్గా ఈ పీపీ కిట్స్ తోటి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి మనుషులు, అలాగే వెటర్నరీ వాళ్ళు కావాల్సిన ఇప్పుడు కెమికల్స్ కానివ్వండి, సోడియం హైపోక్లోరైడ్ సొల్యూషన్స్, శానిటేషన్ మెటీరియల్ అంతా తీసుకొని వెంటనే మార్నింగ్ ఎర్లీగా వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయేసి మొత్తం శానిటేషన్ వర్క్ జరుగుతోంది. ఇప్పుడు కూడాను సాయంత్రం లోపల అంతా క్లీన్ చేస్తారు. 2 ఫామ్స్ ఉన్నాయని చెప్పారు. 2 ఫామ్స్ కూడా శానిటేషన్ జరుగుతుంది. అలాగే చాటగొట్ల అనే పంచాయతీ కాబట్టి ఈ పంచాయతీ అనేది మనకి మొత్తం 1 కిలోమీటర్ రేడియస్ అంతా కూడా మనం కంటామినేటెడ్ జోన్గా డిక్లేర్ చేశాము. అండ్ 10 కిలోమీటర్స్ ఏరియా అంతా కూడా సర్వేలెన్స్ జోన్గా ఉంటుంది.